ఈ న్యూ ఎనర్జీ సిస్టంలో మన శరీరం మీద మనకు కంప్లీట్ అదుపు వస్తుంది. మన శరీరానికి మనమే యజమానిగా ఉంటాం. మనం ఈ శరీరంతో ఎంత పని చేయాలి, ఈ శరీరం లోపలికి ఏమేయాలి, ఎలా వేయాలి, ఎంత వేయాలి, ఇదంతా కంప్లీట్ మన స్వేచ్ఛ, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మరి ఈ ప్రాసెస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అని అంటే, ఇకపైన మనం గుర్తుంచుకోవాల్సింది మన అనుభవాలు మన కోసం కాదు, ఇతరుల కోసం. అందుకనే పత్రిసారు క్లియర్గా చెప్తారు మనకు, మీ అనుభవాలను గ్రంథస్థం చేయండి అని. ఉన్నతలోక వాసులు కూడా అదే చెప్తున్నారు, మీ అనుభవాల్ని పుస్తక రూపంలో తీసుకురమ్మని. అలా తీసుకురావడం ద్వారా ఏం జరుగుతుంది, మన తరువాత తరాలకి ఈ ప్రాసెస్లో ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎవరు ఎలా ఎదిగారు అనేటువంటి సత్యం వాళ్ళకి తెలుస్తుంది. ఈ జ్ఞానాన్ని భద్రపరిచి భవిష్యత్తు తరాలకి అందించాలి. మన భావి తరాలు మరింత ఉన్నతంగా ఎదిగేందుకు మన జ్ఞానం తప్పకుండా పనికిరావాలి ఎప్పుడు కూడా. ఎవరి జ్ఞానము వృధాగా పోరాదు. సో ఏం చేయాలి, మన అనుభవాలని గ్రంథస్థం చేయాలి. మన అనుభవాలు మన కోసం కాదు అనేటువంటి భావన మనలో కలగాలి. ఇంకొక అద్భుతమైనటువంటిది మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ఏనాడు ఒంటరి వాళ్ళం కాదు. మనం ఏ రోజు కూడా ఒంటరి వాళ్ళము కాదు. మన చుట్టూ ఎంతో మంది మనకు మాస్టర్స్ ఉన్నారు, సహకరిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇది గుర్తుంచుకోవాలి, నేను ఒంటరి దాన్ని, నేను ఒంటరి వాణ్ణి అనేటువంటి భావన మీలో కలిగింది అని అంటే మీరు ఇంకా శరీర స్థాయిలోనే ఉన్నారు అని అర్థం. ఆ భావనని మీరు డిలీట్ చేసేయాలి, తీసివేయాలి. బికాజ్ సమస్త సృష్టి మనతో పాటే ఉంది ఎప్పుడు, అన్ని వేళలా. ఇంకొకటి సత్యం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, మన యొక్క దివ్యత్వాన్ని మనము బుద్ధితో సొంతం చేసుకోలేము. ఇది మనం తెలుసుకోవాలి. మనలో ఉన్నటువంటి ఆ రీజనింగ్ మైండ్కి ఆ దివ్యత్వం అంటుపట్టదు, దాన్ని తెలుసుకోలేము మనం. భగవంతుడిని తెలుసుకోవాలి అని అంటే ఆ రీజనింగ్ మైండ్ని పక్కన పెట్టాలి. లాజికల్ మైండ్ ఎప్పుడైతే ఉంటుందో మ్యాజికల్ బ్రెయిన్ యాక్టివేట్ కాదు. సో కాబట్టి మనము బుద్ధితో ఆ దివ్యత్వాన్ని సొంతం చేసుకోలేము. సో ఈ లాజికల్ బ్రెయిన్ని పక్కన పెడితేనే మనం మరింత లోతులకు వెళ్ళి ఆ దివ్యత్వం సొంతం అవుతుంది. మనం గమనించుంటాం ఫ్రెండ్స్, క్షీరసాగరం మదనం చేశారు దేవతలు రాక్షసులు. ముందుగా చాలా వచ్చాయి, రకరకాలవన్నీ వచ్చాయి. వాటన్నిటినీ స్వీకరించిన తరువాతే చివరిగా అమృతం వచ్చింది. సో మనం కూడా ఏం చేస్తున్నాం ఇక్కడ, ఈ ధ్యానం అనేటువంటి పేరుతో ఆత్మసాగరాన్ని మదిస్తున్నాం. ఈ ఆత్మసాగరాన్ని మదించేటువంటి ఈ క్రమంలో మనలో ఉన్నటువంటి రకరకాలన్నీ బయట వచ్చేస్తుంటాయి. ఈ సరికాని గుణాలన్నీ బయట వస్తుంటాయి. వీటన్నిటినీ మనం ఎస్ స్వీకరించాలి, తప్పదు. కొంతమంది అడుగుతారు, సార్ ధ్యానం చేస్తున్నాను ఒక నెల రోజుల నుంచి, నాలో అంతకుముందు కోపం కొద్దిగా ఉండింది సార్, ఇప్పుడు కోపం పెరిగిపోయింది. ఎస్, అది మీ ముందుకు వస్తుంది అని అంటే అది మీ నుంచి బయట వెళుతుంది, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సో కొన్ని సందర్భాల్లో మనకు ఏం చేయాలో తెలియనప్పుడు మనం ఏం చేయాలి, మనలోని దివ్యత్వాన్ని మనం శ్వాసించాలి. అప్పుడు ఆటోమేటిక్గా సమాధానాలు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి, మీలో నుంచే వస్తాయండి, ఎక్కడో ఉండవు. ప్రశ్న ఎక్కడో, సమాధానం అక్కడే. మీకు ఎక్కడి నుంచి క్వశ్చన్ ఏర్పడిందో సమాధానం నుంచి కూడా ఆడించే వచ్చేస్తాయి, లోపల నుంచే వస్తాయి అన్నీ, బయట ఎక్కడా లేవు. ఇంకొకటి, బయట నుంచి వచ్చే సమాధానాలు మిమ్మల్ని సంతృప్తి పరచవచ్చు, పరచకపోవచ్చు, బట్ మీ లోపల నుంచి వచ్చే సమాధానం మీకు కరెక్ట్. మీ లోపల నుంచి మీరు పొందే ఆ గైడెన్స్ మీకు కరెక్ట్. సో ఎప్పుడైతే మీలోని దివ్యత్వాన్ని మీరు శ్వాసిస్తూ హాయిగా కళ్ళు మూసుకొని అలా కూర్చుంటారో ఆటోమేటిక్గా మీకు ఆ సమాధానం లోపల నుంచి వస్తుంది. ఇంకొక అద్భుతమైనటువంటిది ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది, ఇక ఇప్పటి నుంచి మనల్ని మనం శిక్షించుకునే విధంగా కాకుండా సరదాగా చూసుకోవాలి, ప్రేమగా చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ న్యూ ఎనర్జీ సిస్టంలో మనము ఎదిగేందుకు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, మనల్ని మనం శిక్షించుకోవాల్సిన అవసరం లేదు. అదంతా ఓల్డ్ ఎనర్జీ సిస్టమ్. బుద్ధుడు రకరకాలైనటువంటి ప్రయోగాలు చేశాడు, శరీరాన్ని శుష్కింపజేశాడు, శరీరాన్ని బాధ పెట్టాడు సత్యం తెలుసుకునే ప్రయత్నంలో. కానీ అంత విధంగా ఇప్పుడు మనం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ న్యూ ఎనర్జీ సిస్టంలో మనము ఎంతో స్మూత్గా, సరదాగా, హ్యాపీగా మనం ఉన్నత స్థితికి చేరుకోవచ్చు.
సో మనల్ని మనం ప్రేమగా చూసుకోవాలి, ఎక్కడ మనల్ని మనం శిక్షించుకోకూడదు. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి మరికొన్ని ముఖ్యమైన విశేషాలు ఏంటంటే, మనము ఎప్పుడు కూడా ఓల్డ్ ఎనర్జీని అంటిపెట్టుకోవద్దు, ఓల్డ్ ఎనర్జీని మనము అంటిపెట్టుకోవద్దు, న్యూ ఎనర్జీని మనం స్వీకరించాలి. ఆ ఓల్డ్ ఎనర్జీని మనం అంటిపెట్టుకునే ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ మన అందరికీ అర్థమయ్యే చెప్తాను చూడండి, డబ్బు సంపాదించాలంటే చాలా కష్టపడాలి, డబ్బు సంపాదించాలంటే చాలామందిని మోసం చేయాలి, డబ్బు ఏమైనా చెట్లకు కాస్తుందా, ఎంతో కష్టపడితే కానీ డబ్బు రాదు అనేటువంటి భావన మీలో ఉండొచ్చు. అదంతా ఓల్డ్ ఎనర్జీ. ఈ రోజులు ఎలా ఉన్నారు, హాయిగా ఏసీ రూమ్లో కూర్చొని కంప్యూటర్ ముందు పెట్టుకుని డబ్బు సంపాదించేస్తున్నారు. ఎవరైతే ఆ థాట్స్లో ఉన్నారో వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు, గుర్తుంచుకోండి. ఏం చేయాలి మనము, ఈ న్యూ ఎనర్జీకి తగ్గట్టు మన ఆలోచనలు మార్చుకోవాలి. ఆ ఓల్డ్ ఎనర్జీలోనే మనం అంటిపెట్టుకొని ఉంటే మన జీవితం మళ్ళీ అలాగనే సాగుతుంది, మీలో ఆ ప్రాసెస్ లేట్ అవుతుంది, మీ బాడీలో పెయిన్స్ వస్తాయి. మనలోని దివ్యత్వాన్ని ఒక పసిబిడ్డలాగా చూసుకోవాలి మనం. ఒక పసి మనం ఫస్ట్ క్లాస్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం, ఒక పసిబిడ్డతో మనం ఎలా అయితే ఆడుకుంటామో, ఎలా అయితే గడుపుతామో, అలా మనం గడపాలి మన యొక్క దివ్యత్వంతో. ఎక్కడ కండిషన్స్ వద్దు, మనలోని దివ్యత్వం మందే, దానిని మనం సొంతం చేసుకోవాలి. నువ్వు పసిబిడ్డ దగ్గరకు పోయి మనం చక్కగా ఆ పిల్లవాడితో వాడి స్థితిలోకి వెళ్ళి చక్కగా ఆడుకుంటూ ఉంటే వాడు మనకు దగ్గర అవుతాడు. వాడి దగ్గరకు పోయి మనం కోపము ఇవన్నీ ప్రదర్శించామనుకో, దూరంగా పారిపోతాడు. అలాగే మన దివ్యత్వంతో మనం సరదాగా గడుపుతూ దాన్ని మనం మన సొంతం చేసుకోవాలి. ఈ అసెన్షన్లో జరిగేటువంటి మార్పుల్ని, ఆ స్థితుల్ని తట్టుకోలేక కొందరు ఏకాంతంలోకి వెళ్ళిపోవాలి అనుకుంటారు, వెళతారు కూడా. ఇద్దరు నాయన ఈ బాధలు ఈ కష్టాలు ఇవన్నీ వద్దు నాకు, నేను ఎటన్నా వెళ్ళిపోతాను, హాయిగా హిమాలయాలకు వెళ్తాను, సన్యాసంలో కలిసిపోతాను, ఇలాంటి భావన చాలామందిలో వస్తుంటుంది. అలాంటి వాళ్ళు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేరు, దట్ మీన్స్ ఒక్క స్టెప్ కూడా ఎదగలేరు. అలాగే ఒక ఆయన ఈ సంసార బాధలు పడలేక, సంసారంతో జీవించలేక హిమాలయాలకు పారిపోతాడు. హిమాలయాలకు పారిపోయి చక్కగా ఆడ కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలనుకుంటాడు. కళ్ళు మూసుకుంటే భార్య గుర్తొస్తారు, కళ్ళు మూసుకుంటే బిడ్డలు గుర్తొస్తారు, చూసారా? సో మనం ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదు. పత్రి గారు అదే క్లియర్గా చెప్తారు, మీరు హ్యాపీగా ఆనందంగా మీ సంసారంతోనే జీవిస్తూ సంసారంలోనే నిర్వాణము అంటారు. సో మనం ఎదగాలి అని అంటే, మనం నేర్చుకోవాలి అని అంటే ఎక్కడికో పారిపోవాల్సిన అవసరం లేదు. మన చుట్టూనే చాలామంది గురువులు ఉన్నారు, మన భార్య పిల్లలు చుట్టూ ఉన్నటువంటి బంధుమిత్రులు వీళ్ళందరూ మనకు పెద్ద గురువులు. వీళ్ళు వీళ్ళ దగ్గర నుంచే మనం చాలా పాఠాలు నేర్చుకుంటుంటాం. ఎప్పుడు వీటన్నిటినీ వదిలేసి నువ్వు పారిపోతే నువ్వేమి ఎదుగుతావు? అలాగే ఒక ఋషి హిమాలయాలకు పారిపోయి తను సాధన చేసి, నేను నాలోని అన్ని ఎమోషన్స్ని నేను జయించాను అని ఫీల్ అవుతుంటాడు. నేను అన్ని ఎమోషన్స్ జయించాను, నాకు కోపం లేదు, ప్రతీకారం లేదు, ఇవన్నీ ఏం లేవనని ఆయన ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ పక్కన ఉన్నటువంటి విలేజ్ వాళ్ళు, వాళ్ళ విలేజ్లో ఒక ఫంక్షన్ జరుగుతుంటే చక్కగా ఆయన్ని పిలుస్తారు ఫంక్షన్కి రండి అని. ఆ ఫంక్షన్ ప్రారంభోత్సవానికి పిలిస్తే ఆయన పోయి చక్కగా ఆ రిబ్బన్ కట్ చేస్తూ ఉంటాడు. ఆ రిబ్బన్ కట్ చేసే క్రమంలో ఆ జనాల తోపులాటలో ఒక వ్యక్తి ఈ గురూజీ కాళ్ళు తొక్కుతాడు. ఇంకేముంది, ఆ గురువులో నుంచి ఆ పాము పొసగొడుతుంది, పైకి లేస్తుంది అహం. వాణ్ణి నానా విధాలా దూషిస్తాడు, విపరీతంగా దూషిస్తాడు. ఆ తొక్కిన వ్యక్తి గురువు గారిని, సార్ సారీ సార్, క్షమించండి సార్, పొరపాటు జరిగింది సార్ అని బ్రతిలాడుతూ ఉంటాడు. ఆ గురువు గారు ఏమో కోపంతో రకరకాలుగా వాణ్ణి చేస్తుంటాడు. ఈ ప్రోగ్రాం అంతా అయిన తర్వాత తను తన ఆశ్రమానికి వెళ్తాడు. వెళ్ళి తనలో తాను క్వశ్చన్ చేసుకుంటాడు, అరే నేను అరిషడ్ వర్గాలను జయించాను అని నేను అనుకుంటున్నా, నేను నిజంగా జయించానా, నేను జయించానా, వాడు జయించాడా? చూడండి, సంసారంలోనే ఉంటూ వాడిలో ఎంత అణుకువ, ఎంత మర్యాద, సన్యాసాన్ని స్వీకరించి సాధన చేసి అరిషడ్ వర్గాలు జయించానన్నటువంటి ఇతరుల్లో ఏముంది, ఇంకా లోపల అవే ఉన్నాయి. ఇతను ఏం చేశాడు, వాటన్నిటిని తొక్కిపెట్టున్నాడు లోపల, సాధన నెపంతో లోపలన్నీ తొక్కిపెట్టేశాడు, అవి ఒక్కసారిగా పడగలిప్పాయి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మన ఆధ్యాత్మికంగా ఎదగాలి అనన్నా, మన గుణ స్వభావాల్లో మార్పులు రావాలి అనన్నా, మనం మరింత మార్పు చెందాలి అనన్నా, మనం ఎక్కడికి పారిపోవాల్సినటువంటి అవసరము, అగత్యము,
ఇప్పుడున్న ఈ ఫ్రీక్వెన్సీలో లేదు, అవసరం లేదు. మనం చక్కగా సంసారంలోనే ఉంటూ మన చుట్టూ ఉన్న అందరి ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని మనం తీసుకునే కొద్దీ మనం ఆటోమేటిక్ ఎదుగుతూ ఉంటాం. సో ఎప్పుడైతే మనము ఈ అసెన్షన్ ప్రాసెస్కి అంగీకరించి ఈ ప్రాసెస్లో మనం ఏకమయ్యామో అప్పుడు ఏం చేయాలి, ఈ మార్గంలో వచ్చేవన్నీ కూడా మనం అంగీకరించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ అసెన్షన్ ప్రాసెస్లో చాలా జరుగుతుంటాయి. రేపు మీరు ఆ ఇన్నర్ జర్నీ ప్రాసెస్ బాలకృష్ణ సార్ స్టార్ట్ చేస్తారు, అక్కడ స్టార్ట్ అవుతాయి, మీలో చాలా స్టార్ట్ అవుతాయి, చాలా మార్పులు వస్తాయి, చాలా మార్పులు వస్తాయి. వాటన్నిటినీ మీరు అంగీకరించాలి, తప్పదు. వాటన్నిటినీ అంగీకరిస్తేనే మీరు అద్భుతంగా అసెండ్ అవుతారు. అయితే ఇవి ఎంతో కాలం కొనసాగవు, ఇది గుర్తుంచుకోవాలి మనం. కొద్ది కాలం, కొద్ది రోజులు మాత్రమే ఆ ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ అసెన్షన్ ప్రాసెస్లో గత సంవత్సరం ఇన్నర్ జర్నీ జరిగినప్పుడు మాస్టర్స్ అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. ఏంటంటే, అంటే సాధారణంగా కూడా ధ్యానంలో మనము మీరు ధ్యానం చేసేటప్పుడు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అవేర్నెస్తో ఉంటారు. అటు తర్వాత మీకు ఏం జరిగిందో తెలియదు, ఆ నిద్ర స్థితిలోకి మీరు వెళ్ళిపోతారు. అంటే ఒక మత్తు స్థితి, సెడేషన్ స్థితిలోకి మీరు వెళ్తారు. సో ఇలా ఎందుకు జరుగుతుంది అనే దానికి మాస్టర్స్ ఏం చెప్తారంటే, మీరు ఈ ప్రాసెస్కి అంగీకారం తెలిపి మీరు కూర్చోవడం వరకే మీ పని. ఆ ప్రాసెస్ ఎలా చేయాలన్నది మీ పని కాదు, మా పని. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. మీరు హాస్పిటల్కి ఏదైనా ఆపరేషన్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి అంగీకార పత్రం మీద మీరు సంతకం పెడతారు. సో ఈ ఆపరేషన్కి నేను అంగీకరిస్తున్నాను అని మీరు సంతకం పెడతారు. ఆ సంతకం పెట్టడం వరకే మీ పని, ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళడం వరకే మీ పని. ఆ ఆపరేషన్ ఎలా చేయాలనేది మీ పని కాదు, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. కొంతమంది ఏమనుకుంటారు, నేను నిద్రపోయాను అని అనుకుంటారు మీరు, నాకేం తెలియలేదు అనుకుంటారు. నో, కొన్ని ప్రాసెస్లు మీ మనోస్థాయిలో మీరు బుద్ధి స్థాయిలో మీరు అంగీకరించరు, బట్ మీరు అసెండ్ అయ్యేదానికి సిద్ధపడ్డారు, మీ లోపల జరిగే మార్పుల్ని మీరు అంగీకరించరు. అలాంటి వాళ్ళని ఏం చేస్తారు మాస్టర్స్, పడుకోబెట్టి ఆ ప్రాసెస్ నడిపిస్తారు. ఇది జరిగే పద్ధతి. కాబట్టి మీరు అంగీకరించి హాయిగా ధ్యానంలో కూర్చోవడం వరకే మీ పని. ఆ తర్వాత నిద్ర వస్తుందా, మీరు పడిపోయారా, లేచారా, ఇదంతా మీకు అనవసరం. మీరు కూర్చున్న ఆ గంట సేపు, 1.5 గంట సేపు హాయిగా కళ్ళు మూసుకొని కూర్చోవడమే. ఆ ప్రాసెస్ని మీ లోపల ఎలా చేయాలన్నది వాళ్ళ పని. సో కాబట్టి ఈ అసెన్షన్ ప్రాసెస్కి మనం అందరం అంగీకరించాము. కాబట్టి ఈ మార్గంలో వచ్చేటువంటి చిన్న చిన్న వీటన్నిటినీ కూడా మనం అంగీకరించాలి. ఇది కేవలం కొద్ది కాలం మాత్రమే జరుగుతుంది. ధ్యానంలో మీరు నిద్ర వచ్చి పడుకుంటున్నారు అనే ఫీలింగ్ మీకు వస్తే ఏం భయపడద్దు, బాధపడద్దు, మీ ధ్యానాన్ని కొనసాగించండి. కొద్ది రోజులు ఆ ఫీలింగ్ ఉంటుంది మీలో, ఆ నిద్ర వచ్చేటువంటి ఫీలింగ్ కొద్ది రోజులు ఉంటుంది. అటు తర్వాత అది ఓవర్కమ్ అవుతారు మీరు. అన్నీ సర్దుకుంటాయి, 100% అన్నీ సర్దుకుంటాయి, అంతా శుభమే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ అసెన్షన్ ప్రాసెస్లో ప్రతి ఒక్కరికి అద్భుతమైన జ్ఞానం అంది, ధ్యానం అంది. అందరూ అసెండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయిగా కాసేపు ధ్యానం చేద్దాం, హాయిగా కూర్చుందాం, ఒక 10 మినిట్స్ మెడిటేషన్ చేద్దాం ఫ్రెండ్స్. కేవలం శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చుందాం, కేవలం శ్వాస మీద ధ్యాస. ఆస్ట్రల్ సాల్ట్ పిరమిడ్ ని మన తల మీదకి ఆహ్వానిస్తున్నాం. సప్త సముద్రాలచే సృష్టించబడిన మహాశక్తివంతమైన సాల్ట్ పిరమిడ్ నా తల మీద శాశ్వతంగా ఏర్పడి నాలో శక్తి ప్రసారానికి అడ్డు తగులుతున్న సరికాని ఎనర్జీస్ అన్ని బ్లాక్స్ని పరిపూర్ణంగా తొలగించబడాలి.
కేవలం శ్వాస మీద ధ్యాస. ఇలా సంకల్పించుకుందాం ఫ్రెండ్స్, ఆర్కేంజల్ మెటాట్రాన్ని ఆహ్వానిస్తున్నాము. నా పూర్ణాత్మతో అనుసంధానం అవ్వకుండా అడ్డుగా ఉన్న మూఢనమ్మకాలు, పాత ఆచారాలు, అన్ని రకాల ఇబ్బందులు, ఓల్డ్ ఎనర్జీస్ అన్నింటినీ కూడా ఈ క్షణమే నా నుండి పూర్తిగా తొలగించబడాలి. నాలోని దివ్యత్వాన్ని నేను శ్వాసిస్తున్నాను అనుకోండి. లార్డ్ మెటాటాన్ మరియు వారి టీం మెంబర్స్ సహకారంతో నాలో ఉన్న పాతకాలపు ఎనర్జీని బయటికి పంపి దాని స్థానంలో న్యూ ఎనర్జీని నింపి నా చైతన్య వికాసానికి తోడ్పాటు అందించాలి. అలాగే నా మానవత్వానికి, నా దివ్యత్వానికి మధ్యనున్న ఎనర్జీని ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఈ పాతకాలపు అనుభవాల్లోని ఎనర్జీని పూర్తిగా రిలీజ్ చేయండి ఫ్రెండ్స్. గతంలో మీరు పొందిన బాధను, వెదలను, కష్టాలను, వాటి యొక్క నమోదులన్నింటినీ పూర్తిగా మీ నుండి విడుదల చేయండి. సరికొత్త న్యూ ఎనర్జీకి మీరు స్వాగతం పలకండి. మహా అద్భుతమైన మార్పులు మీరు జరుగుతూ ఉన్నాయి. మీరు మహాశక్తివంతులు అవుతున్నారు. నాలోని భగవంతునితో, నాలోని దివ్యత్వంతో నేను అనుసంధానం అవుతున్నాను.
నాలోని భగవంతునితో ఈ క్షణమే అనుసంధానం అయ్యాను. ఈ క్షణం నుండి నా జీవితాన్ని ఆత్మస్థితిలో జీవిస్తున్నాను. నాలోని దివ్యత్వం అద్భుతంగా ప్రకటితమవుతూ ఉంది. నాలోని దివ్యత్వం అద్భుతంగా ప్రకటితమవుతూ ఉంది. ఈ క్షణం నుండి నా నుండి అందరికీ షరతులు లేని ప్రేమ మాత్రమే అందుతూ ఉంది. అందరిలోని అంతరంగాన్ని నేను దర్శిస్తున్నాను. అందరిని సమత్వంతో దర్శిస్తున్నాను. అందరిలో నేనే ఉన్నాను. అందరూ నాలోనే ఉన్నారు. హాయిగా కూర్చున్నాం. ఆఖరి 5 నిమిషాలు. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా మీ 2 చేతివేళ్ళు కళ్ళపైన ఉంచుకోండి. ఇప్పటి వరకు అద్భుతమైన జ్ఞానాన్ని ధ్యానాన్ని అందించిన పరమ గురువులందరికీ మన శరీరానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరవాలి. ఓకే ఫ్రెండ్స్, చక్కగాటి అవకాశాన్ని నాకు కల్పించిన బాలకృష్ణ సార్కి, వారి టీం అందరికీ కూడా ధన్యవాదాలు. గురువులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.